ప్రశ్న యోగికి లభించిన జ్ఞానశక్తి కర్మను కాల్చగా మిగిలిన కొంత ప్రకాశముగా తల వెనుక అలా మిగులుతూ పోయి కొంత కూడలిగా తయారవునని వెలుగుగా ఉన్నట్లు చిత్రించి ఉండుదురని కూడా చెప్పారు తలలో జ్ఞానశక్తి ఎచట నిలువ ఉండునో తెలుపవలయను జవాబు జీవుని వద్ద జ్ఞానాగ్ని లేక జ్ఞానశక్తి అనబడునది కర్మను కాల్చగా మిగులుతూ పోవచుండుననుట వాస్తవమే అలా మిగిలిన శక్తి అహము చిత్తము బుద్ధి అను మూడు పొరల మధ్యన గల ఖాళీ ప్రదేశమైన జీవాత్మలో చేరిపోవును అంతవరకు ప్రకాశము లేని జీవాత్మకు ప్రకాశము చేకూర్చుతూ వచ్చును జ్ఞానశక్తి అధికమగు గొలది బంతి ఆకృతిలో చుట్టూ మూడు పొరల మధ్యన చిక్కి ఉన్న జీవాత్మకు వెలుగు సాంద్రత ఎక్కువగుచూ వచ్చును ఆ వెలుగు యొక్క చిక్కదనము ఏ యోగిలో ఎంత ఉన్నదో బయటి స్థూలంగానున్న కన్నులకు కనిపించదు భౌతిక కాయములేని సూక్ష్మ శరీరములకు అనగా గ్రహాలకు విగ్రహాలకు ఆ వెలుగు కనిపించును అందువలననే జ్ఞానాగ్ని ఉన్న యోగులకు గ్రహాలు విగ్రహాలు భయపడును ఒక యోగిలో ఎంత శక్తి ఉన్నది ఇతరులకు తెలియవచ్చును గాని స్వయముగా ఆ యోగి తెలుసుకునుటకు వీలు లేదు శక్తి ఉన్నవానిని ప్రకాశించడి జీవాత్మ అనవచ్చును అతనినే సామాన్యుడు కాడని మాన్యుడని చెప్పవచ్చును